హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా పలు పట్టణాలు గ్రామాల్లో సౌందర్యీకరణ కోసం నాటిన మొక్కలు పర్యావరణ ప్రేక్షకుల్ని ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. పచ్చదనం పెంచే కార్యక్రమం హరితహారంలో భాగంగా నాటిన మొక్కల్లో కోన్ కార్పరస్ అనే మొక్క కొంతకాలంగా కీలకమైంది. పట్టణాలలోని ప్రధాన కూడలలో డివైడర్లు ముఖ్య ప్రాంతాలతో పాటు గ్రామాల్లో విరివిగా వీటిని నాటడంతో మొక్కలు కాస్త వృక్షాలుగా ఎదిగాయి. ఏటా అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో గుత్తులుగా పూలు పోస్తాయి. వీటి నుంచి మంచి వాసన వ్యాపిస్తుంది. మంచు, చలితో పాటు తేమ వాతావరణంలో ఆ వాసన దట్టంగా పరిసరాల్లో పరుచుకుంటుంది. అదే సమయంలో పొలం నుంచి జాలువారి పిప్పొడి శ్వాసకోశంలోకి చొరబడి పలు రుగ్మతలకు కారణమవుతుందని వైద్య అధ్యయనాల్లో తేలింది. మనుషుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, పర్యావరణానికి హాని తలపెడుతుందని వృక్ష శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణ మండలాల్లో, తీర ప్రాంతాల్లో, అడవులలో ఇవి పెరుగుతాయి. వీటిని మంగ్రూప్ జాతి మొక్కలు అంటారు. తక్కువ కాలంలో ఏపుగా పెరగటం, వేర్లు భూగర్భాల్లోకి బాతుకుపోవటం, ఇది ప్రతి ఋతువులలోనూ పచ్చదనంగా మెరుస్తూ ఉంటుంది. ఈ గుణమే దీనిని అన్ని దేశాలకు విస్తరించేలా చేసింది. ఆఫ్రికా, ఆసియా ఖండాలతో పాటు మహానగరాల్లో సౌందర్యీకరణ కోసం ఉపయోగిస్తూ ఉన్నారు. కోన్ కార్పరస్ పుష్పాల నుంచి వెలువడే పొడితో అలర్జీ, శ్వాసకోశ, ఆస్తమా సమస్యలు వస్తున్నాయని వృక్ష శాస్త్రవేత్తలు పరిశోధనల ద్వారా తెలియజేశారు. ఈ మొక్కలతో పక్షులు కూడా, అలాగే కీటకాలకు కూడా ఎలాంటి ఉపయోగం లేదని వెల్లడిస్తూ ఉన్నారు. సీతాకోక చిలుకలు ఈ వృక్షాలను ఆశించవు, పక్షులు గూడు కట్టవు, ఏ జంతువు ఈ ఆకులను తినవు. వీటిపై పరిశోధన జరిపిన పాకిస్తాన్, ఇరాన్ వంటి దేశాలు ఈ మొక్కలను నిషేధించాయి. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే గంట సింబల్ ఆల్ ట్యాప్ చేయండి.